సువార్త 18:9-14 వరకు చదువుతాను, ఒకసారి వినండి. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసం చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్చున్నాను. తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడిననియు, తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడిననియు చెప్పాను. దీనిలో మొదటగా 9వ వచనాన్ని మనం చూసినట్లయితే, తామే నీతిమంతులం అని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. ఎవరితో చెప్పినాడు ఈ ఉపమానము అంటే, ఎవరికి వారే నేను చేసేది కరెక్ట్ అనుకుంటుంటారు కదా, వాళ్ళ కోసము ఈ ఉపమానం చెప్పినాడు అన్నమాట. నేను చేసేదంతా కరెక్ట్ అనుకుంటా ఉంటారు కానీ వారు చేసేది వాళ్ళు గ్రహించలేరన్నమాట. కానీ వారు చేసే ప్రతి ఒక్కటి కరెక్ట్ అనుకొని వాళ్ళకు వాళ్ళే నీతిమంతులమని వాళ్ళే తీర్పు తీర్చుకునేస్తారు. అటువంటి వారితో యేసుప్రభు ఈ ఉపమానము చెప్తున్నాడు అన్నమాట. మనం ఎప్పుడే కానీ మనలను మనము నమ్ముకొనకూడదు. మనం ఎప్పుడే కానీ దేవుణ్ణి నమ్ముకొనే మనము ముందుకు నడవాలి అంతేకాని, మనలకు మనము నమ్ముకొని అంటే మన సొంత ప్రయత్నాలు చేస్తాం కదా ఏదైనా ఒకటి చేయాలని మనము అనుకున్నప్పుడు మన సొంత ప్రయత్నం చేయకూడదు. ప్రతి ప్రయత్నంలో, ప్రతి అడుగులో ముందు దేవుని నడిపింపును మనము కోరుకోవాలన్నమాట. ఆ విధంగా కాకుండా కొంతమంది ఎలా ఉంటారంటే, నేను ఇది ఏదైనా సరే చేయగలను, నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర బలం ఉంది, నా దగ్గర ఇది ఉంది, అది ఉంది అని చెప్పి అనుకుని వారికి వారే ముందుకు వెళ్తూ ఉంటారు. అంటే తన సొంత శక్తిని నమ్ముకొని ముందుకు వెళ్తూ ఉంటారన్నమాట. కానీ యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, ఆ విధంగా కాకుండా మీరు దేవుణ్ణి నమ్ముకొని ముందుకు వెళ్ళాలి అని చెప్పి చెప్తున్నాడన్నమాట. అదేవిధంగా ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి యేసుప్రభు చెప్తున్నాడు. ఎవరి గురించి? ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. వీరిద్దరు ఎక్కడికి వెళ్ళినారంట? దేవాలయంకు వెళ్ళినారు. ఎందుకు? ప్రార్థన చేయడానికి. ప్రార్థన చేయడానికి దేవాలయంకు సుంకరి, పరిసయ్యుడు ఇద్దరు వెళ్ళినారంట. అయితే పరిసయ్యుడు నిలువబడి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు? మనం ప్రార్థన ఏ విధంగా చేయాలి? ఫస్ట్ మనము దేవుణ్ణి స్తుతించాలి. దేవుడు మన జీవితంలో మనకు చేసిన మేళ్ళను బట్టి స్తుతించాలి. ఆ తర్వాత ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. అన్నీ అయిపోయిన తర్వాత మన కొరకు మనము ప్రార్థన చేసుకోవాలి. అయితే పరిసయ్యుడు ఏం చేస్తున్నాడు? ఫస్టే తన గురించి, అంటే తన సొంత నీతిని గురించి చెప్పుకుంటున్నాడు అన్నమాట. మనము ఎటువంటి వారం అనేది దేవునికి ముందుగానే తెలుసు కదా. మనం ఎటువంటి వారం అయినప్పటికీ దేవుడు మనల్ని ఎన్నుకొని మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు. కానీ పరిసయ్యుడు ఏం చేస్తున్నాడంటే, 11వ వచనము 12వ వచనం చూడండి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. స్తుతి చెల్లిస్తూ ఉన్నాడు. ఏ విధంగా చెల్లిస్తూ ఉన్నాడు చెప్పండి. మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన స్థితిని బట్టి చేయొచ్చు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు అంటే, వాళ్ళ వల్ల కాకుండా, వీళ్ళ వల్ల కాకుండా, అంటే
ఆ ప్రార్థనలో ఆ స్తుతిలో ఏముంది? ఒకరిని విమర్శించే విధంగా ఉంది కదా. ఆ విధమైన ప్రార్థన, ఆ విధమైన స్తుతి దేవునికి ఇష్టం ఉండదు. అంతేకాకుండా ఇతరుల మనుషుల వలనైనాను ఈ శుంకరి వలనైనాను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. వారం నాకు 2 మార్లు ఉపవాసం చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అంటే చూడండి, తనలో తాను అంటే మనం వాక్యం చదివేటప్పుడు ప్రతి ఒక్క వర్డ్ని మనము పరిశీలించాలన్నమాట. ఏమని అంటే తనలో తాను ప్రార్థించుచుండెను. అంటే ఇవన్నీ చెప్పుకుంటున్నాడు, మందిరంలో నిలబడి ప్రార్థన చేస్తున్నాడు, కానీ ఆయన తనలో తానంటే మనసులో ప్రార్థన చేసుకుంటున్నాడు. మనము మనసులో ప్రార్థన చేసుకోవచ్చు, కానీ అది ఒక సమయము సందర్భం అనేది ఉంటుందన్నమాట. మందిరంలోనికి వచ్చినప్పుడు మనము సొంతంగా ఒక ప్రార్థన దేవునికి చేయాలని వచ్చినప్పుడు మనము నోరు విప్పి స్వరము విప్పి మనము గట్టిగా మాట్లాడాలి. అలా కాకుండా మనలో మనము ప్రార్థన చేసుకోకూడదు. మనలో మనం ప్రార్థన చేసుకున్నా దేవుడు వింటాడు, కానీ అది ఒక సమయము సందర్భం. అంటే ఇప్పుడు మనము కొన్ని ప్లేసెస్కి వెళ్తాము, అక్కడ మనము నోరు విప్పే అవకాశం ఉండదు. అటువంటి సమయంలో అటువంటి సందర్భంలో మనము మనసులో ప్రార్థన చేసుకోవచ్చు. అయితే ఇక్కడ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఆయనకు మాత్రమే వినిపించే విధంగా అంటే మనసులో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడన్నమాట. అయితే తనలో తాను ప్రార్థించుకోకుండా ఉండడానికి నేను కొన్ని వచనాలు మీకు చెప్తాను. మనం ఎప్పుడే కానీ మన పాపములను మన నోటితో ఒప్పుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 10:9-10 చదువుదాం. అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏలేనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును కదా. మనము మన పాపములను మన నోటితో ఒప్పుకోవాలి. మన పాపములను మనం మన నోటితో ఒప్పుకుంటేనే మనము రక్షింపబడతాము, మనము నిత్య జీవనకు వెళ్తామన్నమాట. దేవుడు ఆ ప్రార్థనని అంగీకరిస్తాడు. ఎప్పుడే కానీ మన పాపములను ఒప్పుకునేటప్పుడు బిగ్గరగా ఎందుకు చెప్పాలంటే, ఇంకా కూడా ఏంటంటే ఒకరితో ఒకరు కూడా చెప్పుకోవాలని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు వ్రాసి ఉంచినాడు అన్నమాట. ఎందుకు ఆ విధంగా చేయాలి అంటే, మనము ఒక పాపమును గురించి మనము ఒకరి దగ్గర ఒప్పుకున్నప్పుడు ఆ పాపమును తిరిగి మనము చేయాలి అని అన్నప్పుడు ఆ చెప్పిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మనల్ని చూస్తారు, వాళ్ళు మనల్ని పాయింట్అవుట్ చేస్తారన్న విషయం మనకు గుర్తొస్తుంది. కాబట్టి మనం ఎప్పుడే కానీ మనుషులు ఎదుట మన పాపములను ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు ఆ పాపాన్ని తిరిగి మనం చేయకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడనమాట. అదేవిధంగా యోహాను రాసిన 1:9 మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును, కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. చూసినారా, ఇక్కడ మన పాపములను మనము ఒప్పుకోవాలి, అప్పుడే మన పాపములు క్షమించి ఆయన సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేస్తాడంట. అంటే సమస్త దుర్నీతి అంటే మనలో ఎన్ని పాపాలు ఉన్నాయో అవన్నిటినీ దేవుడు క్షమించి వేస్తాడనమాట. ఈ విధంగా మనము మన పాపములను మనం ఒప్పుకున్నప్పుడు మనం ఏ విధంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామంటే, కీర్తనలు 89:1 యెహోవా యొక్క కృపాతిశయము నిత్యము నేను కీర్తించేదను, తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసేదను. అంటే దేవుని గురించి మనము ఎప్పుడే కానీ చెప్పేటప్పుడు మనము మనకు చేసిన మన మేళ్ళను బట్టి దేవుణ్ణి స్తుతిస్తామన్నమాట. ఆ విధంగా తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసేదనని ఇజ్రాహీయుడైన ఏతాను చెప్తున్నాడనమాట. నెక్స్ట్ అదేవిధంగా 109వ కీర్తన
ముప్పయో వచనం చూడండి. నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించుదును, అనేకుల మధ్యను నేను ఆయనను స్తుతించేదను. చూడండి, అనేకుల మధ్య ఆయనను స్తుతిస్తాడంట దావీదు. దావీదు జీవితంలో ఎన్నో ఇబ్బందుల్ని, ఎన్నో కష్టాలని, ఎన్నో నష్టాలని ఆయన అనుభవించినాడు కదా. ఆ విధంగా అన్ని కష్టాలని, అన్ని బాధల్ని ఆయన ఎదుర్కొని ముందుకు వెళ్ళటానికి దేవుడు సహాయం చేసినాడు కాబట్టి, ఎప్పుడే కానీ ఆయన చనిపోయే వరకు కూడా దేవుడు ఆయనని విడిచిపెట్టలేదు కదా. ఆయన ఎన్ని బాధల్లో ఉన్నా కూడా దేవుడు ఆయనని ముందుకు నడిపిస్తూ వచ్చినాడు. కాబట్టి దావీదు అంత నమ్మకంగా, అంత యథార్థంగా దేవునికి ప్రార్థన చేస్తూ, ఎల్లప్పుడూ స్తుతి చెల్లిస్తూ, ఆయనకు నమ్మకంగా ఇష్టానుసారమైన వాడని దేవుడు తెలియజేసినాడు అన్నమాట. అదేవిధంగా మనము ఎప్పుడే కానీ ఎవరినైనా సరే ఒకరిని తృణీకరించకూడదు. మనం ఎవరినైనా, మన పక్కవారిని మనం ఏ విధంగా, ఏ కొలతతో మనం చూస్తామో అదేవిధంగా దేవుడు అదే కొలతతో చూస్తాడనమాట. దానికి లేవియా కాండము 19:35 తీర్పు తీర్చినప్పుడు కొలతలో కానీ, తూనికలో కానీ, పరిమాణంలో కానీ మీరు అన్యాయము చేయకూడదు. చూసినారా, అంటే తీర్పు తీర్చినప్పుడు మనము కొలతలో కానీ, తూనికలో కానీ, అంటే కూరగాయలు ఇట్లాంటివన్నీ ఒక తూనికలో తూస్తారు కదా, ఆ తూచేటప్పుడు మనము కరెక్ట్గా చేయాలి. ఆ విధంగా చేయకపోతే మనకు నష్టమే దేవుడు కలగజేస్తాడు అనమాట. అందుకనే మనకు ఎప్పుడే కానీ న్యాయమైన త్రాసు, న్యాయమైన గుండ్లు, న్యాయమైన తూము, న్యాయమైన పడి మీకు ఉండవాలనని దాని తర్వాత వచనంలో కూడా దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. ఎప్పుడే కానీ మనము ఒకరికి అన్యాయం చేయకూడదు, న్యాయంగా ప్రవర్తించాలి. అన్యాయంగా మనం చేసినప్పుడు మనం కూడా అదే అన్యాయాన్ని భరించాల్సి వస్తుందన్నమాట. ఎవరికైతే ఏదైతే తీర్పు తీరుస్తామో అదే తీర్పు మన మీదకి కూడా వస్తుంది అనేది మనము గ్రహించాలన్నమాట. అదేవిధంగా మత్తయి సువార్త 7:2 మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును, మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. చూసినారా, ఈ విధంగా మనము ఎవరికైతే తీర్పు తీరుస్తామో, ఎవరిని ఏ కొలతతోనైతే మనం చూస్తామో అదే తీర్పు, అదే కొలత మనకు కూడా అనువదించబడుతుందన్నమాట. అది మనం ఎప్పుడే కానీ గుర్తుంచుకోవాలి. అది మనకు జ్ఞాపకంలో ఉన్నప్పుడు మనము ఎవరి పట్ల కానీ, ఎవరి ఎడల కానీ మనము ఆ విధంగా తీర్పు తీర్చలేము. అన్యాయపు తీర్పును, అన్యాయపు కొలతను మనము తూచలేమన్నమాట. ఆ విధంగా ఈ వాక్యాన్ని ఎప్పుడే కానీ మనము మన మనసులో, మన హృదయంలో జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ విధంగా జ్ఞాపకం ఉంచుకున్నప్పుడు మనం కూడా మంచిగా న్యాయమైన తీర్పును తీరుస్తామన్నమాట. అదేవిధంగా మార్కు సువార్త 4:24 మరియు ఆయన, మీరేమి వినిచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి, మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును, మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును. చూడండి, అట్టి కొలతతోనే కాదంట, ఇంకా కూడా ఎక్కువగా ఇస్తాడంట. కాబట్టి మనం ఎప్పుడే కానీ కరెక్ట్గా మనము ఉండాలన్నమాట. మన లైఫ్లో మనం కరెక్ట్గా ఉన్నప్పుడు ఇతరుల గురించి కూడా మనము అదే విధంగా కరెక్ట్గా ఉండాలనే కోరుకోవాలి. కానీ వాళ్ళు ఈ విధంగా ఉన్నారని చెప్పి, అదే మత్సరము ఎముకలకు కుళ్ళు అని సామెతల్లో ఉంది కదా, ఆ విధంగా వాళ్ళని చూసి మనము పాడు కాకూడదు అన్నమాట. మన జీవితాలని మనము పాడు చేసుకొనకూడదు. అదేవిధంగా లూకా సువార్త 6:38 క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడతారు, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును, అనచి కుదిలించి దిగజారినట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు, మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడినని చెప్పాను. చూడండి, ఈ విధంగా వాక్యాలు బైబిల్లో చాలా ఉన్నాయన్నమాట. ఈ వాక్యాలన్నిటినీ మనము
కంటత చేసినట్లయితే మనము కూడా ఇతరులను తృణీకరించని వారిగా, ఇతరులకు అన్యాయమైన తీర్పు తీర్చని వారముగా, అన్యాయమైన కొలత కొలవని వారముగా మనము ఉండగలుగుతామన్నమాట. ఆ విధంగా మనము ఉన్నప్పుడు మన పాపములు క్షమించబడి మనల్ని దేవుడు రక్షించుకొని ఆయన నిత్య జీవంలో మనకు స్థలాన్ని ఇస్తాడనమాట. అదేవిధంగా మనం ఎప్పుడే కానీ ఏం చేస్తామంటే, మన జీవితంలో మనం ఏది చేసినా ఏం చేస్తామంటే, మనము ఇతరులు మనల్ని పొగడాలి, ఇతరులు మనల్ని మెచ్చుకోవాలి. ఒక పని చేసినామంటే కొంతమంది ఉంటారు, ఒక పని చెప్పినప్పుడు ఆ పని ఇతరులకు కనిపించే విధంగా చేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళు దాన్ని చూసి, అబ్బా వీళ్ళు ఎంత కష్టపడుతూ ఉన్నారు కదా, చాలా బాగా చేస్తున్నారు కదా, నిజంగా దేవుడు వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలి, గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వాలి అని ఈ విధంగా చాలామంది మనసులో అనుకుంటారనమాట. ఆ విధంగా అంటే షో ఇవ్వడం అంటారు కదా, ఆ విధంగా చాలామంది చేస్తూ ఉంటారనమాట. కానీ మనకు బైబిల్లో ఏం చెప్తుందంటే, మనుషుల మెప్పును కాక దేవుని మెప్పును మాత్రమే మనము పొందుకునే వారంగా మనము ఉండాలని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. యోహాను సువార్త 5:44 చూస్తాం. అద్వితీయ దేవుని వలన వచ్చి మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగు నమ్మగలరు? నేను తండ్రి యొద్ద మీ మీద నేరం మోపుదనని తలంచకుడి. చూడండి, అంటే దేవుని వలన వచ్చు మెప్పును మనము కోరడం లేదు. ఎప్పుడే కానీ ఏం చేస్తున్నామో, ఇతరులు మనల్ని మెచ్చుకోవాలి, ఇతరులు మనల్ని పొగడాలి. కొంతమంది ఏం చేస్తారంటే, వాళ్ళని మెచ్చుకుంటే చాలు, వాళ్ళు ఏమడిగినా ఇచ్చేస్తారు. అంటే కొంతమంది ఆ విధంగా ఉంటారు, వాళ్ళని మెచ్చుకునే వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే, వాళ్ళ గురించి తెలుసుకుంటారు, వీళ్ళు ఒక పొగడితే చాలు ఇంకా ఏమడిగినా ఇచ్చేస్తారు అని తెలుసుకొని వాళ్ళ దగ్గరికి పోయి, అదే అంటారు చూడండి బూర ఊదించడం అని, ఆ విధంగా పోయి వాళ్ళ ముందు వాళ్ళని పొగుడుతూ ఉంటారనమాట. పొగిడినప్పుడు ఏం చేస్తారంటే, వాళ్ళు ఉబ్బిపోయి వాళ్ళు ఏదన్నా ఇంకా చిన్న కష్టమని వాళ్ళ ముందు యాక్షన్ చేసినా వాళ్ళకి కావాల్సింది ఇచ్చేస్తారు. ఈ విధంగా లోకంలో ఎంతోమంది వాళ్ళ జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారనమాట. అంటే దానికోసం ఏదైనా కూడా చేస్తున్నారనమాట. దేవునికి నచ్చనివి, వారి ఇంట్లో వాళ్ళకు నచ్చనివి కూడా చేస్తూ దేవుని మెప్పును పొందుకోలేక మనుషుల మెప్పు కోసము ప్రాకులాడుతూ ఉన్నారనమాట. ఆ విధంగా మనం ఉండకుండా ఎప్పుడే కానీ మనము దేవుని మెప్పును పొందుకొనటానికే ప్రయాసపడాలన్నమాట. అంతేకాకుండా యోహాను సువార్త 12:43 చూస్తాం. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. చూడండి, అంటే వాళ్ళు దేవుని మెప్పును పొందుకోవాలనుకోవడం లేదంట, మనుషుల మెప్పు కోసమే అపేక్షిస్తున్నారంటే వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళ కోసము. ఆ మెప్పును ఎప్పుడైతే వాళ్ళు మెచ్చుకుంటారా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనుషులు ఏం, ఇప్పుడు ఒకరు తప్పు చేస్తున్నారు, ఒకరు తప్పు చేసినప్పుడు దాన్ని ఖండించాల్సిన బాధ్యత, హెచ్చరించాల్సిన బాధ్యత, బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మనకు దేవుడు ఇచ్చినాడు. అది చెప్పకుండా ఇవన్నీ చేసినప్పుడు మనము ఇతరులు మనల్ని ఏమనుకుంటారో అనుకొని అవన్నీ చేయకుండా, వాళ్ళు ఏ తప్పు చేసినా మనము వాళ్ళను, మీరు చాలా మంచి వాళ్ళండి, మీరు చాలా అందంగా ఉంటారండి, మీరు ఎంత మంచిగా చేస్తారండి, మీరు అందరికీ బాగా సాయం చేస్తారండి అని అంటూ ఉంటారు కదా, అది తప్పు అన్నమాట. అది ఏంటంటే మనుషుల మెప్పు పొందుకోవటం. ఆ విధంగా కాకుండా వాళ్ళు అది ఎట్లా ఉన్నా సరే మనము వాళ్ళు చేసేది తప్పు అని చెప్పినప్పుడు అది వాళ్ళకు నచ్చకపోయినా, పక్కనుండే వాళ్ళకు నచ్చకపోయినా, దేవుడు దాన్ని గుర్తిస్తాడు. దానివలన నువ్వు దేవుని మెప్పును పొందుకుంటావే కానీ మనుషుల మెప్పును పొందుకోలేవు. మనుషుల మెప్పును ఎప్పుడైతే నువ్వు పొందుకోలేవో అప్పుడే దేవుని మెప్పుని పొందుకోగలవన్నమాట. ఎప్పుడే కానీ మనము ఇతరులు ఏమనుకుంటారని చెప్పి మంచి పనులు చేయకుండా మనము ఉండకూడదు. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, మనము చేయాల్సింది దేవుని పని, దేవుడు ఇష్టపడే పని. దేవుని కొరకు ప్రయాసపడదాం, దేవుని కొరకు మనము జీవిద్దాం, అప్పుడే మనకు దేవుని మెప్పును పొందుకోగలుగుతాం అన్నమాట. ఆ విధంగా మనము ఇవన్నీ చేసినట్లయితే లాస్ట్ మనకు దేవుడు రక్షణ
ఇస్తాడనమాట. అదేవిధంగా సుంకరి ప్రార్థన చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయం 13వ వచనం చూడండి. అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. చూసినారా, ఫస్ట్ మన పాపములను మనము ఒప్పుకోవాలని ఇందాకే చూసినాం కదా. పాపములను మనం ఎప్పుడైతే ఒప్పుకోగలమో అప్పుడే మన హృదయం అనేది క్లియర్గా ఉంటుంది. ఆ మన హృదయంలో భారం అనేది ఉన్నప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేము, ప్రార్థన అనేది చేయలేమన్నమాట. హృదయపూర్వకమైన ప్రార్థన అనేది దేవునికి ఇష్టమైనది అన్నమాట. మన పూర్ణ హృదయంతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్నమాట. అది దేవుడు కోరుకునే స్థుతి అన్నమాట, కృతజ్ఞతాస్థుతి. ఆ విధంగా సుంకరి ప్రార్థన చేయటం వలన 14వ వచనంలో ఏం జరిగింది, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్చున్నాను. చూడండి, ఎందుకని ఇప్పుడు పరిసయ్యుని ప్రార్థన దేవుడు అంగీకరించలేదు, సుంకరి ప్రార్థన ఎందుకు అంగీకరించినాడు? ఎందుకని? ఆయన ఎవరి గురించి ఆయన ప్రార్థనలో విమర్శ చేయలేదు. ఇంకోటి, ఫస్ట్ ఆయన చేసింది ఆయన పాపములను ఆయన ఒప్పుకున్నాడు. ఏ విధంగా? నోటితో బిగ్గరగా గట్టిగా ఆయన రొమ్ము కొట్టుకొనుచు ప్రార్థన చేసినాడు. ఇంకోటి ఏంటి, ఆయన పాపములు ఒప్పుకునేటప్పుడు పక్కన ఎవరైనా ఉన్నారే వాళ్ళు నా ప్రార్థన వింటే వాళ్ళు నన్ను నిజంగా చూస్తారేమో అన్నది ఆయన ఆలోచించలేదు. ఆయనకు ఆయన తగ్గించుకొని దేవుని ముందు ఆయన పాపములను ఒప్పుకున్నాడు అన్నమాట. అప్పుడు దేవుడు దాన్ని బట్టి, దాన్ని చూచి ఆ ప్రార్థనను దేవుడు అంగీకరించినాడు. పరిసయ్యుని ప్రార్థన అంగీకరించలేకపోయినాడు. ఇద్దరి ప్రార్థన దేవుడు విన్నాడు, ఇద్దరి ప్రార్థన విన్నాడు, ఇద్దరి మనవులు విన్నాడు. కానీ ఎవరి ప్రార్థన అక్కడ అంగీకరించబడిందంటే సుంకరి ప్రార్థన అంగీకరించబడింది. అందుకే మన జీవితంలో మనం ఎప్పుడే కానీ మనలను మనము తగ్గించుకుంటే మనము హెచ్చించబడతాం, మనలను మనం హెచ్చించుకుంటే మనము తగ్గించబడతాం అన్నమాట. ఆ విధంగా మనము ఎవరిని తృణీకరించకుండా. రెండవదేంటి, మనుషుల మెప్పును పొందుకొనక దేవుని మెప్పును పొందుకోవాలి. మూడవదేంటి, మన నోటితో మనము మన పాపములను ఒప్పుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు మన నోటితో చెల్లించాలి. మనము హృదయపూర్వకంగా మన పూర్ణ హృదయంతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ విధంగా మనము ఉన్నప్పుడు, మన జీవితంలో మనము మనల్ని మనము తగ్గించుకున్నప్పుడు మనము హెచ్చించబడతామన్నమాట. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన మరి ఈ విధంగా తండ్రి ఈరోజు నాయన సుంకరి ప్రార్థనను, పరిసయ్యుని ప్రార్థనను గురించి మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి నాయన మీకు వేలాది వేల స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మా జీవితంలో తండ్రి మేము మా పాపములను ఒప్పుకొని తండ్రి మనుషుల మెప్పును పొందక మీ మెప్పును పొందుకున్నటకు ప్రయాసపడడానికి సహాయం చేయండి ప్రభువా. అదేవిధంగా తండ్రి మా నోటితో ఎల్లప్పుడూ మేము మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకున్నటకు నాయన మా పాపములను మా నోటితో ఒప్పుకొనుటకు నాయన సహాయం చేయండి ప్రభువా. అదేవిధంగా తండ్రి మా జీవితంలో తండ్రి మీరు చేసిన ప్రతి ఒక్క మేలను బట్టి నాయన మీకు వేలాది వేల స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మా జీవితంలో తగ్గింపు స్వభావాన్ని నాయన మాకు దయచేయమని అడుగుతున్న ప్రభువా. ఇతరులను తృణీకరించకుండా ఉండటానికి నాయన సహాయం తెచ్చండి నాయన. అదేవిధంగా తండ్రి మేము అన్యాయపు తీర్పును అన్యాయపు నాయన తూనికను నాయన మేము తూచకుండా తండ్రి మీరే మాకు సహాయాన్ని దయచేయండి ప్రభువా. మేము ఎల్లప్పుడూ తండ్రి న్యాయమైన తీర్పును తీర్చుటకునైనా సహాయం దయచేయండి తండ్రి. మేము మా పూర్ణ హృదయంతో తండ్రి మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకు సహాయం దయచేయమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మిమ్మల్ని అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.